హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు మన ఛానల్లో సొరకాయ పాలు గ్రేవీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్లోకి కొన్ని ఆవాలు చిటపట్లాడాక ఇందులోకి కొన్ని కరివేపాకు, కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేస్తున్నాం. ఉల్లిపాయ ముక్కలు మనకి 50% వేగితే సరిపోతుంది. ఈ సొరకాయ గ్రేవీ మనకి చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి మంచి కాంబినేషన్. ఆనియన్ ఈ మాత్రం వేగినప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయని ఇందులోకి వేస్తున్నాను. సొరకాయతో మనం మామూలుగా పప్పు, తాలింపు ఇలా కాకుండా ఈ విధంగా గ్రేవీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సొరకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను క్యాష్యూస్, గసగసాలు, చెక్క, లవంగం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని నేను 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ యాడ్ చేసి 2 నిమిషాల పాటు సిమ్లోనే మరగనివ్వాలి. ఉప్పు సరిపడకపోతే ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని 1 గ్లాస్ నీళ్లు వేసుకుందాం. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఈ గ్రేవీ మనకు చాలా తక్కువ సమయంలో అయిపోతుంది, అంతేకాకుండా మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీతో ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ పాలు కాగబెట్టుకున్నవి వేస్తున్నాను. పాలు పోయడం వల్ల ఈ కర్రీ మనకి ఇంకా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఉడకనిచ్చి కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి వేసి చూపిస్తాను. ఎంతో టేస్టీ సొరకాయ పాలు గ్రేవీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.